పెద్దమ్మల రాజకుమారును కృష్ణ వెన్నుల భార్య హారిక బిడ్డ గాయత్రి రెండో బిడ్డ సాయి చరణ్ కొడుకు వీళ్ళ ఆయన పేరు పోచాలు 82 సంవత్సరాలు సుదీర్ఘంగా యాక్టివ్ గా ఉన్నాడు ఆయన కూడా ఈ ఇంట్లో మంచి నెంబర్ 1 పొజిషన్ లో వచ్చింది ఇది మనం ఇక్కడ లెక్కేసుకుంటే మనకు 64 67 60 40 అనేది 35 కొలతలతో యాక్టివ్ వచ్చింది దీంట్లో మనకు వచ్చినాయి దీంట్లో లెక్కలేసుకుందాం ఈ కొలతలు చూపించి అసలు ఎక్కడ డిఫాల్ట్ ఎక్కడే ఉన్నది మొత్తం చెప్పడం జరుగుతూ ఉంటుంది వాస్తు సంబంధించిన మ్యాటర్ మీద మనం వచ్చినాం ఇక్కడ రంగషాపేట నుండి ఇక్కడ డైరెక్ట్ వచ్చేసినాం ఇక్కడ ఏదో నిరూపణ చెప్పబోతాం ఇక్కడ ఏం డిఫాల్ట్ వచ్చింది ఈశాన్యం తగ్గిందని తంది సూత్రం పెరిగింది అందరికీ తూర్పు బ్రెస్ట్ పట్టింది కనుక ఎదురు నల్ల బౌందాలు వచ్చినాయి ఇది ఉప్పలమ్మ గుడి అసలు ఇది కూడా మన గేట్లకు వచ్చింది ఇవి వాస్తాత్రంగా విరుద్ధంగా ఉన్నాయి సింపుల్ చిట్కా తోటి మనం దీన్ని రెమెడీ చేయడం జరుగుతుంది దగ్గరలో మధ్యలో నుండి ఇక్కడ వరకు 34.5 అంటే అగ్రిగా వచ్చేసింది మన కొంత ఒక్కటి పాయింట్ మనం చూపించడం జరిగింది ఇక్కడికి 48 ఫీట్ల కడికి వచ్చింది మనకు 48 ఫీట్ల కడికి వస్తే ఇది వాయువు నడక అవుతుంది ఇది డిస్మిస్ చేద్దాం మనకు 48 ఫీట్లు మనకు వచ్చేసింది ఇక్కడ వచ్చేసింది ఇది కరెక్ట్ వచ్చింది కరెక్ట్ వచ్చింది కరెక్ట్ వచ్చింది అక్కడ చెప్పిన కొలతలే వచ్చినాయి గంగషాపేటలో ఏదైతే వీళ్ళు ఇంత చెప్పినరో అవే కొలతలు వచ్చినాయి నెంబర్ 1 కొలత వచ్చింది ఇది వాయువు నడకలు అంటే ఈ గల్వలు ఉండకూడదు ఉంటే అంత పెళ్లి విషయంలో సమస్య వచ్చి కూర్చుంటారు మనకు డిస్కస్ అవుతుంది మళ్ళీ ఈ ఇంటికి ఏంటంటే ఉండిళ్ళతో ముడిపడి ఉన్నది ఇల్లు అవునా కాదో చూద్దాం అది నైట్లో బిట్టు ఉంటే మంచిది ఎవరికైనా కూడా ఇది వాస్తు ప్రకారంగా ఉత్తరమైన నడకైంది కాబట్టి దాన్ని జాగ్రత్త ఉంచి అది క్లోజ్ చేద్దాం ఇది వంపునే వాయువు ఎవరికైనా ఉత్తర వాయువు వంపు ఉంటే చెంచల వేత అంటే మనసు నిమ్మల కూడా ఈశాన్య కంటే ఎత్తు ఉండాలి ఆగ్నేయ కంటే వంపు ఉండాలి కానీ ఈశాన్యం కంటే ఇది ఎత్తున్నది కాబట్టి దీన్ని సరి చేస్తుంది అది మనకు రెండవ తరగతి బిల్డింగ్ అది ఓకే నడకలు అది మన పదకొండు ఫీట్ లాంటి వచ్చింది వచ్చిందా లేదు చూడండి ఎంత ఉన్నా సార్ అది 11.6 సెంటర్ వరకు వచ్చింది అక్కడి చూపించబడి 11.6 అంటే వాస్తు ప్రకారంగా మనకు వచ్చిందని చూసుకోండి 11.6 అంటే ఎందుకు వచ్చింది దేనికి వచ్చింది అనేది మనకు వచ్చాను అంటే మొత్తం ఇంటికి తూర్పు అగ్ని గల్వ తూర్పు గల్వ మనకు తూర్పు లేదు అక్కడ యాక్చువల్గా ఇది ఇది అడ్డుపెట్టుకోదబ్బా ఇక్కడ మనకు ఆ గల్వ ఇటు ఉంటే మంచిది ఈ తులసమ్మ గద్దె ఇక్కడ తులసమ్మ అయితే ఇంకోటి ఏంటంటే గల్వ కేంద్రంగా షెఫ్టీ ట్యాంక్ అని వచ్చింది గల్వ ఉండదా ఇంకా షెఫ్టీ ట్యాంక్ ఉంటే ఇది చికాకు లేదంటే ఆర్థిక నష్టాలేదంటే మంచిగా ఉండదు ఇచ్చిన మ్యాటర్ ఎవరికైనా కూడా ఈ వంశం సంబంధించిన వాళ్ళకు కొడుకున్న ఎవరకున్నా కూడా ఇక్కడ ఈశాన్యంలో మూలల బోరు బాయని వచ్చింది ఇట్లుంటే ఎవరికైనా చదువు సందేహం మీదే కానీ ఆశలు పెట్టిన అది చదువుకోడు అటువంటిది ఇక్కడ మనం చూస్తాను ఈ వేల ఇండ్లకు 10,000 ఇండ్లకు ఒక ఇల్లు దొరుకుతుంది మనకి ఇది ఇది బట్ ఇది ఈశాన్య మూల దగ్గర పెట్టి బావి కూడా మంచిగా ఉంచు ఈశాన్యంలో బావి ఉన్నది ఇక్కడ ఈ బావి వచ్చే వచ్చుడు ఏంటంటే ఈ మూల కారణాల ఈశాన్య మూలల బావి ఎవరకున్నా కూడా ఇది చదువుతారు బిడ్డలకు మంచి కలిసేత కొడుకులకు అసలు కాదు ఇదంతా ఈశాన్య హాస్టల్లో పెట్టినాం అనుకో ఎవరికైనా నల్ల పాయింట్ ఉండదు అనుకో ఎవరికైనా కూడా చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు హాస్టల్లో ఇవ్వలు పెట్టినాము వెంకొత్తారు వాళ్ళు నేను చచ్చిపోతా బతకని ఎక్కడ అని అన్ని భయపట్టించి ఆ మూలల ఈశాన్యం ఉంటే విద్యకు సంబంధించింది హాస్టల్లో పెట్టే మీరు చదవరు ఈ కొడుకు ఏం చేసి లేస్తే ఒక్క రోజు ఉన్నాడు 100 రూపాయలు కట్టినాం చదవాలని వచ్చేసి తీసుకొచ్చినాం అక్కడి తీసుకొచ్చి వేరే డే స్కాలర్ గా వేసుకున్నాం అంటే చదువు మీద ఇంట్లో ఇవ్వలకు ఉండబుద్ది కాదు ఇంట్రెస్ట్ ఇప్పటికి కూడా లేదు మళ్ళా బిడ్డలు కూడా అంతే బిడ్డ కూడా పోయింది నల్లమలారెడ్డి కాలేజ్ కు 1 ఇయర్ ఉన్నది అప్పుడు కూడా ఆమె కూడా తీసుకొచ్చినాం తర్వాత ఇక ఇప్పుడు మళ్ళా అక్కడ లండన్ పోయింది లండన్ లో ఇప్పుడు చదువుతుంది అయిపోయింది లండన్ లో ఎంఎస్ అయిపోయింది అంటే ఇక్కడ నేను చెప్పేది అయితే వాసు ప్రకారంగా ఎవరికైనా కూడా ఈశాన్యంలో గట్ల మూలుంటే విద్యకు ఆటంకం అయితే ఉంటది మంచోళ్ళే
రోగాలు నొప్పులు వస్తాయని వచ్చింది మరి ఎవరికి వచ్చింది రోగం చెప్పు దగ్గర కొడుకు వచ్చింది ఏమొచ్చింది కొడుకు ట్యూమర్ వచ్చింది బోన్ ట్యూమర్ వచ్చింది ఎన్ని సంవత్సరాల కింద దగ్గర 10 ఏళ్ళ అయితాను అంటే చిన్నతనంలో ఇప్పుడు ఎంత 21 సంవత్సరం ఇప్పుడు 21 సంవత్సరం అంటే ఈశాన్య మూలలో ఉంటే రోగ భయం నాడి దోషాలు పోలీస్ కేసులు కోర్టు కేసులు పంచాయతీలు గొడవలు ఇట్లే ఉంటే లవ్ సంబంధించిన మ్యాటరు అందరికి రాజ ఉద్యోగులు రాసిన ఇక్కడ రాజ ఉద్యోగులు అంటే నువ్వు లేవు అన్నవి ఏంది మీ అయ్యా ఏంటిది మా నాన్న డ్రైవర్ రైల్వే రైల్వే అంటే వచ్చింది కదా నీ పేరు చెప్పు నీ వయసు చెప్పు దగ్గర పెద్దమల పోషాలు దగ్గర పెట్టు పెద్దమల పోషాలు డ్రైవర్ రైల్వే రిటైర్డ్ ఎంత ఏజ్ ఎంత ఉన్నది ఇప్పుడు 82 సార్ 82 గానంగా ఉన్నాడు అంటే ఈశాన చుట్టూరంగా కాల్స్తల ఉన్నది నంబర్ 1 ఉన్నది ఒక ఈశాన మూలకాండ రాగానే మనవల మీద ఎఫెక్ట్ పడే అవకాశం లేదు దాన్ని సరి చేసుకోవాల్సిందే ఎప్పుడైనా కూడా ఇంత యాక్టివ్గా ఉన్నాడు అంటే ఈ ఇల్లు అంత స్టాండర్డ్ బలం ఉన్నది పోషాలకు ఉత్తరం రోడ్డు పనిచేస్తుంది ఈయన ఇంకా కొన్ని రోజులు బతికే అవకాశాలు లేదు 100 సంవత్సరాలు టార్గెట్ మనకు రీచ్ అయిపోతాడు ఎందుకంటే జబ్బులే కానీ ఏమీ లేవు తాత్కాలికంగా ఒత్తైపోతాయి తప్ప అంటే ఇట్లా ఇన్న ఇండ్లల్లో నెంబర్ 1 పర్ఫెక్ట్ అయితే అంటది కొడుకు అనిపించి చెట్లు తీసేయాలి ఇక్కడ ఇంకా వాస్తవానికి సంబంధించి చెప్పినాం మీకు నచ్చితే సర్ప్రైజ్ చేసుకొని గంట బెల్ పెట్టుకుంటే మా వీడియోలు ఉన్నటువంటి ఒకటి భయపడి ఇక్కడ విద్య సంబంధించిన ఎవరికైనా కూడా ఈశాన మూల పెట్టాలని ఆ కార్నర్ మీద ఎవరికి ఉన్నా కూడా ఔదులు కడతారు కొందరు ఈ తూర్పు ఉత్తరానికి గోడకు బాత్రూమ్ అది ఔదులు కట్టి తీసిపెడతారు ఇంకా వాళ్ళ అంగ వాళ్ళ కొడుకును చూసే మురాలు వాడు పనికి రాడు పోడు ఇవన్నీ విద్యావంతులు కావాలి నా కొడుకు బయలుకుపోతలేడు చదువుకుంటలేడు మాకు ఆగమాగం చేస్తాడు పలకాలు బలపాలు ఇవ్విచ్చే చింపుతాడు ఆగమాగం చేస్తా అంటే ఈశాన మూలలో ఉంటుంది అది ఇంకా పెళ్లి పేటాకులు కాకుండా కొందరు 20-30 సంవత్సరాలు కూడా ఈశాన మూలలు తలిగింది ఒక నల్ల బొందా ఇంకేం చేస్తాడు నేను గిట్టే ఉంటా చదువుతా నాకు అన్నం పెట్టాలి తినాలి నేను గిట్టే ఉంటా బైరాగేశం వేస్తాడు అంత కఠినాత్మలు ఉంటా ఉంటారు కాబట్టి ఏంటంటే ఈశాన మూలలో ఎట్టి పరిస్థితుల్లో అది తిరిగేటట్టు ఉండాలి మినిమం ఒక 6 ఇంచులంటే గ్యాప్ ఉండాలి కానీ ఈశాన మూలలో డైరెక్ట్ ఉండదు ఎవరికైనా కూడా కాబట్టి ఎంత దూరం ఉంటుంది అంత మంచి టచ్ అప్ ఉండదు అందుకే ఇది మేము చెప్పడం జరిగింది మీకు నాకు చివరంగా ఏంటంటే సంతకం పెట్టించుకుందాం మీ సెల్ నెంబర్ ఒకసారి చెప్తాను 9490-511-856 ఎందుకంటే మా కస్టమర్లు విసిగి తెలుస్తుంది ఎందుకంటే కస్టమర్ల వీడియోలో పెడతాను మనం ఇప్పుడు నీకు చెప్పిన దానికి రాసిన దానికి నీ అనుభూతి ఏంది ఎట్లా ఒకసారి చెప్పు నా అనుభూతి ఏంటంటే మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది జితేందర్ రావు ద్వారా తెలిసింది ఆయన చెప్పిండు ఇట్లా బాధపడతా అంటే నువ్వు ఇల్లు ఆయన దగ్గరికి అని వాళ్ళ ఇంటికి పోయినాం రంగ్షాపేట లేదా మన విజ్డమ్ స్కూల్ దగ్గర ఉంటుంది సార్ ఇల్లు అక్కడికి వెళ్ళినాము వెళ్తే మంచిగా రిసీవింగ్ చేసుకొని మాకు మంచిగా కూర్చోబెట్టి ప్రతి ఒక్కటి అక్కడనే లెక్కలేసి అక్కడ లెక్కలేసిండు మళ్ళీ నిన్న మధ్యాహ్నం మళ్ళీ ఇవాళ మార్నింగ్ వచ్చారు వచ్చిన తర్వాత సేమ్ అక్కడైతే ఏదైతే లెక్కలేశారో ఏదైతే చెప్పారో ఇక్కడ కరెక్ట్ ఒక్క ఇంచు కూడా అటు ఇటు కాకుండా ప్రతి ఒక్కటి 101% కరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఉన్నది ఇక్కడ రెండు దరో ఒక మీది ఒకటి కింది ఒకటి దరోదా చేంజ్ చేయమన్నారు గేట్ ఒకటి చేంజ్ చేయమన్నారు ఆ బాయి తీసేసి బోర్ వేసుకోమన్నాడు మా పిల్లగాడు చదువుతాడు కానీ ఈ అట్టనే తిరుగుతూ ఉంటాడు రాత్రి అటు పోతా ఉంటాడు ఇటు పోతా ఉంటాడు దాని వల్లనే అవుతుంది అని కరెక్ట్ అక్కడైతే ఏదైతే చెప్పారో ఇక్కడ వచ్చినాక కూడా కొలతలు అయితే అక్కడ మేమేం కొలతలు తీసుకోవాలి ఇంటి మ్యాప్ లేదు ఏది లేదు అక్కడ మేము ఒట్టిగా పోయాము ఇద్దరం భార్య భర్తలము ఒట్టిగా పోతే కూడా అక్కడ చేసి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని పిల్లలైనా మా నాన్న డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని చెప్పడం జరిగింది అక్కడ ఏదైతే చెప్పారో ఇక్కడ కూడా అదే యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఉంది మాకు సాటిస్ఫాక్షన్లోనే ఉన్నాం మేము 100% సాటిస్ఫాక్షన్లో ఉన్నాం ఈ ఇంకొకటి కూడా చెప్పారు ఈ డోర్లు పెట్టగానే మీ అభివృద్ధి స్టార్ట్ అవుతుంది అన్నారు ఇక వేచి చూస్తాం మాకైతే నమ్మకం ఉన్నది 100% సార్ చెప్పినట్టుగానే ఇది పెట్టగానే అవుతుందని కూడా నమ్మకం ఉన్నది నమ్మకం అవుతుంది అని నాకు కూడా 100% అనిపిస్తుంది ఇది వచ్చేసిందంటే 26 తారీఖు 2023 మనం చెప్పినాం తెల్లారి వచ్చేసాం మన ఇక్కడ ఏంటిది కడుపుకొండ రామ్ నగర్ మండలం కాచిపేట
హనుమకొండ జిల్లా అంటే చూడకుండా చెప్పి నిరూపణ చేసే శాస్త్రం లేదంటే తప్పనిసరికి ఇవే ఉండాలి, ఇవే కొలతలు రావాలి, హెల్త్ డిస్గా రావాలి. ఎక్కడ కూడా ఏ ఎక్కడ ఎంత లోతుల డెత్తులు తీసినవి ఇల్లు చూస్తే మంచిగా ఉన్నది, యాక్టివ్ ఉన్నది. పెద్ద మనిషి నువ్వు చెప్తే చెప్పు, కొంచెం మాట్లాడు. బాగానే ఉన్నది, బాగానే నడుస్తుంది. మాకు ఏదైనా ఇదేనా, పిల్లలు పెరిగే వరకు కొద్దిగా ఆటంకం. దానికి తాతలు చేసేది మనలో కొడుతుంది, తప్పు ఈశాలు ఉంటే ఎవరైనా చాలా మంది చూసుకొని దగ్గర ఎప్పుడైనా కూడా మీకు చెప్పిందంతా వీళ్ళు విన్నారు కదా. స్టాండర్డ్ పారట అంజన వస్తుంటే గట్టి ఉంటుంది. తంత్రమంత్రుడు మన ఆయన మాకు గురు, మాకు అగ్ని మా అక్కడ వచ్చింది. ఇప్పటికి చెప్పుకుంటాంటాం, వాళ్ళ దైవం దర్శించుకుంటాం, వాళ్ళు ఎక్కడ వచ్చింది మాకు చెప్పిండు. మీకు నచ్చితే సర్ఫై చేసుకుని గంట బిల్లు కొడితే మా వీడియోలు ఉంటాయి, హెలక్ట్రిసిటీగా చెప్పడం జరుగుతుంది. మీరు ఎక్కడ ఉండాలి, మాకు రానక్కర్లేదు. మీ పేరు చెప్పుసారి మేమే రాసుకొని రమ్మంటే వస్తాం. వచ్చిన దానికి మనకు ఫీజు ఉంటుంటుంది, ఎందుకంటే చెప్పి తప్పనిసరిగా ఉంటాం. మాకు ఎక్కడికి పోయినా కూడా కిలోమీటర్ పోతుంటే కూడా మేము ఛార్జ్ చేయవలసి వస్తూ ఉంటుంది, ఎందుకంటే కార్ల వీళ్ళు పోతుంటాం కాబట్టి. దేనికైనా నచ్చితే మీరు పిలిపించుకోవచ్చు, లేకుంటే మీరు డైరెక్ట్ రావచ్చు. వరంగల్ రక్ష పెట్టుకొచ్చి అంటే మీకు అన్నీ చెప్తాం. ఏం లేకుండా కూడా యాజ్ ఇట్ ఈస్గా కిరాయి ఉన్నా కూడా కిరాయి ఇంట్లో కూడా మేము చెప్పడం జరుగుతుంటే, నచ్చితే సర్పంచ్ చేయండి, కంటి బిల్లు కొడితే మా వీడియోలో వచ్చేస్తాడు.